Good morning to one and all. Today, I would like to discuss PAPA, analytical skills in fourth semester for BSc, BCom, BA students. In previous class, we discussed number analogical topic, which is missing terms, alage wrong numbers, nechukunnamu. I would like to discuss today some puzzles. పజిల్స్ లో మనకి మిస్ అయిన ఎలిమెంట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్ లో మీకు 2 పజిల్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఐ హోప్ దట్ యు ఆర్ క్లియర్ టు నో దట్ హౌ టు క్లియర్ దిస్ ప్రాబ్లమ్స్. సమ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ హౌ టు సాల్వ్. ఫస్ట్ క్వశ్చన్, ఇక్కడ చూడండి మనకు ఒక బాక్స్ ఇచ్చారు, అందులో కొన్ని నెంబర్స్ కూడా ఇచ్చారు. మనల్ని ఒక నెంబర్ని ఫైండ్ అవుట్ చేయమంటారు. సో ప్రతి దానికి ఒక ప్యాటర్న్ అనేది ఫాలో అవుతుందని ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లో చెప్పుకోవడమే కాకుండా వాటిని సాల్వ్ చేయడం కూడా జరిగింది. సో ఇది కూడా ఏదో ఒక ప్యాటర్న్ ఫాలో అవుతూనే ఉంటుంది. సో దీన్ని చెక్ చేద్దాం. ఫస్ట్ ఈరోజు మనకేముంది, ఈ కాలంలో మనకి లాస్ట్ ఎంతండి నెంబర్ మనకి టోటల్ నెంబర్ 39 వచ్చింది. నెక్స్ట్ ఈ కాలంకి 44, నెక్స్ట్ థర్డ్ కాలంకి 60, నెక్స్ట్ ఫోర్త్ కాలంకి మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఇప్పుడు ఏం చేస్తారంటే, ఈ నెంబర్ చెక్ చేయండి, 8+5 అంటే మనకి 13 అని తెలుస్తుంది. అంటే 3 × 3 × చేస్తే కనుక నాకు 9 అనేది వస్తుంది. ఓ, అయితే నాకు ఇప్పుడే అర్థమవుతుంది, ఇది మల్టిప్లై అయితే నాకు 39 వస్తుందని అర్థమవుతుంది అన్నమాట. ఏం చేశారు ఫస్ట్? ఫస్ట్ ఇచ్చిన రెండాడిని యాడ్ చేశాను. ఫస్ట్ చెక్ చేస్తున్నాను నేను యాడింగ్ అవుతుందా లేదా అని చెక్ చేశాను. 3 టర్మ్స్ యాడ్ చేస్తే 13 + 8 + 5 = 13 + 6 = 3 = 16 అంటే నాకు కొంచెం ఎక్కువ అవుతుంది. సో మల్టిప్లై అవుతే కనుక మనకి కరెక్ట్ ఎగ్జాక్ట్గా 39 వస్తుంది. సో ఇప్పుడేంటి, 8+5 ఏమవుతుంది, 13 × 3 చేస్తే నాకు ఎగ్జాక్ట్గా 39 వస్తుంది. సెకండ్ కాలం కూడా అదే ప్యాటర్న్ ఫాలో అవుతుందో లేదో చెక్ చేస్తాను. 4+7 ఏంటండి మనకి, 11 4+7 = 11 × 4 అంటే 44. సో నాకు ఈ ప్యాటర్న్ అనేది తెలుసుకోండి. ఏంటంటే ఫస్ట్ 2 టర్మ్స్ యాడ్ చేసి తర్వాత థర్డ్ టర్మ్తో మల్టిప్లై చేస్తే కింద ఉన్న టర్మ్ ఫోర్త్ టర్మ్ అనేది మనకు వస్తుంది. సో ఇప్పుడు ఏమవుతుంది, 9+3 × 5 = 60. నెక్స్ట్ 5 × 5 + 4 × ఏం చేయాలి ఇప్పుడు, 8 5 4 20 20 × 8 ఏంటండి, 160. అంతే కదండి, 5 + 4 = 9 9 × 8 ఎంత అవుతుంది మనకి, 60. ప్లస్ 9 × 8 అంటే మనకి 72. సో యువర్ ఆన్సర్ ఈస్ 72. నెక్స్ట్ ఇది ఏ ప్యాటర్న్ ఫాలో అవుతుందో చూడండి. 1 1 + 11 మనకి ఎంతండి, 12 అవుతుందని తెలుస్తుంది. కానీ ఇక్కడ మనకి ఎంత ఉంది, 120 ఉంది. నాకు స్పేస్ వచ్చు కాబట్టి 11² నాకు 121 అని నాకు తెలుసు. 121 అని తెలిసి మైనస్ చేస్తే నాకు ఎగ్జాక్ట్గా ఇదే కదా నెంబర్ వస్తుంది. మైనస్ ఎలా చేస్తుంది, ఇక్కడ -1 ఉంది కదా, సో 1 ఉంది కదా, దాన్ని మైనస్ చేస్తే నాకు ఎగ్జాక్ట్గా 120 అనేది వస్తుంది. ఎలా చేస్తామంటే, ఫస్ట్ 11² అంటే ఎంత మనకి, 121 మైనస్ పైన ఉన్న నెంబర్ 1.
120 ఇప్పుడు సెకండ్ కూడా అలాగే చెప్పండి 7 స్క్వేర్ మైనస్ 2 2 స్క్వేర్ 1 స్క్వేర్ 2 స్క్వేర్ 7 స్క్వేర్ అంటే మనకి 49 మైనస్ 4 ఎగ్జాక్ట్ గా మనకి 45 అనేది వస్తుంది 49 నుంచి 4 తీసేస్తే మనకి ఎంత అండి 45 కదా నెక్స్ట్ థర్డ్ వన్ ఏమవుతుంది 5 స్క్వేర్ మైనస్ 3 స్క్వేర్ ఈక్వల్ టు 5 స్క్వేర్ అంటే మనకి 25 మైనస్ 3 స్క్వేర్ అంటే 9 9 నుంచి మనకి 25 తీసేస్తే ఇంకా ఎంత ఉంటుంది 16 సో యువర్ ఆన్సర్ ఇస్ 16 నెక్స్ట్ ఇది చూడండి ఇక్కడ నుంచి చూసుకుంటే మనకి ఇంక్రీజ్ అవుతా వస్తుంది ఇంక్రీజ్ అవుతా వస్తే ఆ ప్యాటర్న్ ఏమవుతుందని చెప్పానండి మీకు ప్రీవియస్ క్లాస్ లో మల్టిపుల్ అవుతుందని చెప్పాను కదా సో సమ్ నెంబర్ తో ఏదో నెంబర్ తో అది మల్టిపుల్ అవుతుంది అనమాట మల్టిపుల్ అవడం ద్వారా అది బిగ్గర్ టర్మ్స్ అనేది రిప్లేస్ చేస్తుంది సో దేంతో మల్టిపుల్ అవుతుందో చెక్ చేద్దాం ఫస్ట్ ఫోర్ ఫోర్ తో చెక్ చేస్తున్నాం ఫోర్ ఇంటూ వన్ ఈక్వల్ టు మనకి ఏమవుతుంది ఫోర్ ఓకే ఫోర్ ఇంటూ టూ ఈక్వల్ టు ఎయిటే కదా మనకి ఎయిట్ అనేది వచ్చింది సో ఇప్పుడు చెక్ చేయండి ఎయిట్ ఇంటూ త్రీ ఓ 24 అంటే నాకు ఫస్ట్ టర్మ్ ఇంటూ వన్ నెక్స్ట్ సెకండ్ టర్మ్ ఇంటూ టూ థర్డ్ టర్మ్ ఇంటూ త్రీ తర్వాత 24 ఇంటూ ఫోర్ అలాగ 1 2 నెంబర్స్ అనేది మల్టిపుల్ అవుతున్నాయండి సో 16 1 4 8 9 సో 96 నెక్స్ట్ 96 ఇంటూ ఫోర్ కదా ఇప్పుడు ఏమవుతుంది 5 అవుతుంది 5 6 ఎంత మనకి 33 ఉంటుంది నెక్స్ట్ 9 5 45 48 సో 480 ఎగ్జాక్ట్ గా వచ్చింది ఇప్పుడు 480 ఇంటూ ఏమవుతుంది నెంబర్ 6 ఎందుకంటే 1 2 3 4 5 6 కదా నెక్స్ట్ నెంబర్ సో అందుకనే 6 తో మల్టిప్లై చేశాము సో 6 ఇంటూ 0 0 నెక్స్ట్ 6 ఇంటూ 8 48 4 ఉంటుంది నెక్స్ట్ 6 ఇంటూ 4 మనకి 24 24 ఇంటూ 4 24 ఇంటూ 24 ప్లస్ 4 28 సో 2880 ఇస్ యువర్ ఆన్సర్ 288తో ఇంటూ 7 చేస్తే ఈ నెంబర్ వస్తుందా లేదా కూడా చెక్ చేయండి ఎందుకంటే చెక్ చేయాలి కదా ప్రతి నెంబర్ ఒకవేళ మీకు డౌట్ వస్తే ఇది కూడా చెక్ చేద్దాం 7 ఇంటూ 0 మనకి 0 నెక్స్ట్ 7 8 35 49 49 4 ఉంటుంది మళ్ళీ 49 అంటే 53 7 8 0 సారీ 14 10 by 35 నెక్స్ట్ 260 11 1 6 7 8 56 5 ఉంటుంది అలాగే 7 8 56 ప్లస్ 5 అంటే మనకి 61 6 ఉంటుంది నెక్స్ట్ 7 2 14 14 ప్లస్ 6 20 సో మనకి నెక్స్ట్ నెక్స్ట్ నెంబర్ కూడా కరెక్ట్ గా వస్తుంది కాబట్టి మన ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది 2880 ఇస్ అవర్ కరెక్ట్ ఆన్సర్ ఇప్పుడు వరకు మనం ఏం నేర్చుకున్నాము ఒక నెంబర్స్ అనేది ఒక సిరీస్ లో ఫాలో అవుతే ఆ ప్యాటర్న్ ఏంటో చెక్ చేసి మిస్ అయిన నెంబర్ కానీ లేకపోతే రాంగ్ నెంబర్ కానీ లేకపోతే ఇంకా సమ్ మోడల్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేది మనం నేర్చుకున్నాం ఇక్కడ ఇప్పటి వరకు మనం నెంబర్స్ గురించి నేర్చుకున్నాం
ఈ రోజు నెక్స్ట్ కాన్సెప్ట్ ఏం నేర్చుకుందామంటే లెటర్స్. లెటర్స్ అంటే ఏబిఏ టు జెడ్ వరకు ఒక సిరీస్ అని కనుక ఇస్తే అది ఏ ప్యాటర్న్ ఫాలో అవుతుంది, ఏ ప్యాటర్న్ ఫాలో అయ్యి నెక్స్ట్ నెక్స్ట్ ఎలిమెంట్ అనేది ఏమొస్తుందో కూడా దాన్ని కూడా చెక్ చేద్దాం. మనకి నెక్స్ట్ వచ్చేసి డిఫరెంట్ టైప్ ఆఫ్ లెటర్స్. లెటర్స్ అంటే ఏంటంటే మనకి ఏ టు జెడ్ ఉన్న వాటిని మనం లెటర్స్ అంటాం. అలాగే మన ఈ టైప్ ఆఫ్ ఈ కాన్సెప్ట్ లో మనం ప్రాబ్లమ్స్ చేయాలంటే ఫస్ట్ మీకు ఫార్వర్డ్ అలాగే బ్యాక్వర్డ్ అలాగే ఆపోజిట్ లెటర్స్ అనేది తెలియాలి. సో ముందు ఫార్వర్డ్ ఆల్ఫాబెట్స్ ని రాద్దాం. ఏంటండి ఫార్వర్డ్ లెటర్స్ ఏమవుతాయి? ఫార్వర్డ్ లెటర్స్ ఏ బి సి డి E, F, G, H, I, J, K, L, M, N, O, N, O, P, Q, R, S, T, U, V, W, X, Y, Z. సో నెంబరింగ్ ఇవ్వండి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26. మనకి ఫార్వర్డ్లో ఎలా కౌంట్ చేస్తామంటే ఏ నుంచి జెడ్ వరకు మనకి 1 to 26 నెంబర్స్. సో ఆర్డర్ వైజ్గా మనం 1, 2, 3, 4 అని అప్ టు 26 వరకు నెంబర్స్ వేస్తాం. ఏంటి మేడం చిన్నపిల్లల ఈ నెంబర్స్ వేసి వాటికి కౌంటింగ్ నెంబరింగ్ ఇస్తున్నారు ఎందుకు మేడం అని మనకు డౌట్ వస్తే, మనం ఫర్దర్గా మనం ఒక ప్రాబ్లమ్ని ఒక సీక్వెన్స్ని మనం సాల్వ్ చేయాలంటే వీటి యొక్క నెంబర్స్ అనేది మనకి రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ టీ నెంబర్ ఎంతండి చెప్పండి, టీ నెంబర్ ఎంత మనకి 20 అవుతుంది. సో అలా సమ్ టైమ్స్ మనకి క్వశ్చన్ అడుగుతారు అనమాట. టీకి లైక్ ఎగ్జాంపుల్ టీకి అలాగే యూ టీ ఎంతండి మనకి 20, యూ నెంబర్ ఎంతండి మనకి 21, అంటే ప్లస్ 1 ఇంక్రీజ్ అవుతుంది ప్యాటర్న్. తర్వాత డబ్ల్యూ తీసుకోండి, డబ్ల్యూ నెంబర్ ఎంతండి మనకి 23, అంటే ప్లస్ 2 యాడ్ అవుతుంది. సో ప్యాటర్న్ ఎలా ఉంది చెక్ చేయడానికి ఈ నెంబర్స్ అనేది మెయిన్ రోల్గా యూజ్ అవుతాయి. సో మీరు ఈ 1 to 26 నెంబర్స్ అనేది చూడకుండా ఏ నెంబర్ ఎంతో లేకపోతే ఆర్ నెంబర్ ఎంతో టీ నెంబర్ ఎంతో కనుక చెప్పగలిగారంటే సో ఈజీగా మీరు ఈ ప్యాటర్న్ని ఈ ప్రాబ్లమ్స్ ఈ టైప్ ఆఫ్ మోడల్స్ని ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. సో మీరు ఏం చేస్తారంటే ముందు వీటన్నింటిని ఈజీగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఫార్వర్డ్ లెటర్స్ అంటే ఇలా ఉన్నాయి, నెక్స్ట్ బ్యాక్వర్డ్ లెటర్స్ అంటే ఏంటో చూద్దాం. బ్యాక్వర్డ్ లెటర్స్ బ్యాక్ అంటే ఏంటంటే మనకి వెనక నుంచి. సో మన నెంబర్ కౌంటింగ్ అనేది ఏమవుతుందంటే వెనక నుంచి, అంటే జెడ్ 1 అవుతుంది, వై 2 అవుతుంది, నెక్స్ట్ ఎక్స్ 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, నెక్స్ట్ ఎం అనేది మనకి ఏమవుతుంది 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26. ఎందుకు మేడం ఫార్వర్డ్ వేసాం కదా సరిపోతుంది, మళ్ళీ బ్యాక్వర్డ్ ఎందుకు మేడం అంటే మనకి ఇచ్చిన ప్యాటర్న్లో కూడా సమ్ టైమ్స్ బ్యాక్ అంటే రివర్స్ ఆర్డర్ కూడా
मन की क्वेश्चन अड़गे चांस उ सो मैं बैकवर्ड नंबर एटो गुर्तपेवाली फारवर्ड एटो गुर्तपेवाली ऐज वेल ऐज बैकवर्ड गुर्तपेम मन की जेड वाल्यू एम वन एन वाल्यू एंत मन की 13 अ सो फारवर्ड मन की एम अने 13 अन अने 14 अ सो मैं बैकवर्ड नीचे रासम काबी वालूस अभी चेंज सो इवी गुर्तपेवाली नेक्स्ट फारवर्ड ने बैकवर्ड ने इप्पुडु आपोजिट लेटर्स नेर्चुकोंडि आपोजिट लेटर्स मनकि लेटर्स अनेवि 26 उंटायि 26 ని హాఫ్ చేస్తే ఎంత మనకి 26 ని హాఫ్ చేస్తే బయటవే కదా 13 అంటే 13 నంబర్ అంటే మనకి m ఏ కదా సో m వరకు రాస్తుంది నంబర్స్ వీటికి ఆపోజిట్ నంబర్స్ రాయాలి ఆపోజిట్ నంబర్స్ అయితే ఏమవుతాయి m కి n l కి o తర్వాత p q r s t u v W X Y Z వీటిని ఏమంటామంటే మనం ఆపోజిట్ లెటర్స్ ఏంటండి ఆపోజిట్ లెటర్స్ అంటాము ఫస్ట్ A కి ఇప్పుడు రిలేటెడ్ గా ఉంటారు Z ఉంటారు B కి Y C కి X తర్వాత D కి W E కి V F కి U G కి T H కి S నెక్స్ట్ T I R J Q K E L O M N సో ఇవి గనక మీరు గుర్తుపెట్టుకుంటే కంపల్సరీగా ఈ 3 ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ అలాగే ఆపోజిట్ అనేది కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి ఇవి గుర్తుపెట్టుకుంటేనే మీరు ఫర్దర్గా ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేయడానికి యూజ్ అవుతుంది మీరు ఇది సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు ఎలా అంటే మనకుండే లెటర్స్ ఏంటి ఏ టు జెడ్ సో ఏ టు జెడ్ ఇది అందరికీ గుర్తుంటుంది తర్వాత బీని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే బీ వై బాయ్ బాయ్ తీసేస్తే బీ వై సో ఈ రెండు రిలేటెడ్ నెక్స్ట్ సిఎక్స్ సిఎక్స్ ని ఎలా గుర్తుపెట్టుకుంటారు
ఇప్పుడు వీటి మీద ప్రాబ్లమ్స్ చేద్దాం. ఇందులో మనకి ఫస్ట్ టైప్ ఏంటంటే ఫైండ్ ద నెక్స్ట్ గ్రూప్. ఇలా ఒక ప్యాటర్న్ అనేది ఇస్తారు. ప్యాటర్న్ ఇచ్చి టూ ఆర్ మోర్ త్రీ ఆర్ ఒక కాంబినేషన్ లో టర్మ్స్ అనేది అంటే లెటర్స్ అనేది ఇస్తారనమాట. సో నెక్స్ట్ నెక్స్ట్ వస్తే కాంబినేషన్ ఏంటి అని మనల్ని క్వశ్చన్ చేస్తున్నారు. ఇప్పుడు ఏమవుతుందండి, ఇక్కడ చూడండి JWTQ ఇవేంటండి బ్యాక్వర్డ్ కదా. సో మీకు ఇప్పుడు అర్థమైంటుంది ఎందుకు గుర్తుపెట్టుకోమన్నాను, ఎందుకంత ప్రిఫరెన్స్ ఇచ్చి అవి రాసి మరీ చెప్పాను. సో ఇక్కడ మనకి ఏమవుతుంది నెక్స్ట్ మీకు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే JSWOTKQG. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ కనుక చేస్తే ఇదేంటండి జి తర్వాత కే, జీకే కే తర్వాత ఓ తర్వాత ఎస్. జీకి కేకి డిఫరెన్స్ ఎంత, జీ తర్వాత మనకి జి హెచ్ ఐ జే కే ఫోర్ ఫోర్ అనేది ఉందన్నమాట. నెక్స్ట్ కే నుంచి ఓకే ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి, కే నుంచి ఓకే డిఫరెన్స్ ఎంత, ఎల్ ఎం ఎన్ ఓ అంటే ప్లస్ ఫోర్ అనేది యాడ్ అవుతుంది. నెక్స్ట్ దీనికి కూడా డిఫరెన్స్ చూడండి ఎగ్జాక్ట్ గా ఫోర్ ఉంటుంది. ఓ పి క్యూ PQRS సో ఫోర్ అనేది ఉన్నాయి కదా. ఇప్పుడు ఇవి కూడా చెక్ చేయండి మనకి క్యూ టీకి చూడండి QRST మనకి త్రీ ఉన్నాయి ప్లస్ త్రీ. నెక్స్ట్ టీ UVW ప్లస్ త్రీ యాడ్ అవుతున్నాయి. నెక్స్ట్ ఇది కూడా చెక్ చేయండి డబ్ల్యూ నుంచి జెడ్కి, డబ్ల్యూ నుంచి జెడ్కి మనకి ఎంత అవుతుందో చూడండి అది కూడా ప్లస్ త్రీయే. సో ఇక్కడ వచ్చే నెంబర్ ఫస్ట్ నెంబర్ ఎంత ఉండాలి, త్రీ ఉండాలి. సో ఆప్షన్ లో చెక్ చేయండి ఫస్ట్ నాకు సీన్ చెక్ చేయండి, సీన్ తర్వాత మనకి రావాల్సిన నెంబర్ ఏంటి సీకి ఫోర్ యాడ్ చేస్తే నాకు ఏం రావాలి డి రావాలి. సి తర్వాత మనకి ఏమొస్తుంది డి ఈఎఫ్ జి. సో నాకు సీట్ లో ఆప్షన్స్ ఏమున్నాయి, టూ ఆప్షన్స్ ఉన్నాయి అంటే ఇదైనా సి అయినా కరెక్ట్ అవ్వచ్చు ఏ అయినా కరెక్ట్ అవ్వచ్చు. నెక్స్ట్ టైం కూడా ఫైండ్ అవుట్ చేయండి నాకు ప్లస్ త్రీ యాడ్ చేస్తే క్యూ రావాలి. సో నేను సి అనేది తెలిసిపోయింది. నెక్స్ట్ ఏం కావాలి, నెక్స్ట్ దీని ప్రాంక్ ఉన్న నెంబర్ కావాలి ప్లస్ త్రీ యాడ్ చేస్తే నాకు త్రీ వస్తుందో లేదో చెక్ చేస్తాను, ఎన్ చెక్ చేస్తాను. ఎన్ తర్వాత మనకి ఓపిక్యూ ఎగ్జాక్ట్ గా త్రీ వస్తుంది కాబట్టి సో నాకు నెంబర్ ఎంత అవుతుంది ఇక్కడ, సో నాకు లెటర్ ఏమవుతుంది ఎన్ అనేది అవుతుంది. సో మీరు చెక్ చేస్తే దీనికి ఫోర్ అలాగే దీనికి దీనికి డిఫరెన్స్ త్రీ అనేది ఉన్నాయి. సో మన ఆప్షన్ ఏంటండి ఇది. మీరు బై ప్రాక్టీస్ చేస్తే ఇలా ప్యాటర్న్ వేసుకోకుండా ఈజీగా మీరు టిక్ అనేది పెట్టేయచ్చు బై ఆప్షన్స్ వైజ్. సో నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ కూడా చూద్దాం. ఇక్కడ కూడా చూడండి CXDWEVTEVFUGTHSIRJQ ఇక్కడ చూస్తే కాంబినేషన్ గా ఉన్నాయి. నేను సిఓఎస్ చెప్పాను, డి డౌన్ అని చెప్పాను, ఈవి అని చెప్పాను, ఫర్ యూ అని చెప్పాను, జీటీహెచ్ఎస్ హార్స్, నెక్స్ట్ ఐఆర్ జేకే జాక్ అని చెప్పాను. సో ఇదేం ఫాలో అవుతుంది ఎగ్జాక్ట్ గా పక్క పక్క నెంబర్స్ అని వస్తున్నాయి. సి తర్వాత డి, దీని తర్వాత ఈఎఫ్, ఇదేంటి ఆపోజిట్ అండి, ఆపోజిట్ లెటర్స్ అని మీకు ముందు చెప్పాను కదా. సో ఇప్పుడు ఏమవుతుంది సిడిఈఎఫ్జి హెచ్ఐజే తర్వాత ఏమొస్తుంది మనకి కే, కేకి కాంబినేషన్ ఏంటండి కేపీ కదా,
ఆపోజిట్ లెటర్స్ లో ఆపోజిట్ లెటర్స్ లో ఏంటండి కే కి పి తర్వాత కే తర్వాత ఐ జే కే ఎల్ ఎల్ కి ఏంటండి ఆపోజిట్ లెటర్ ఓ ఎల్ ఓ లో అని చెప్పాను కదా కే పి ఎల్ ఓ సో మన ఆప్షన్ ఏమవుతుంది కేపి సో నాకు ఇలా మేడం నాకు ఇది అర్థం కాలేదు మేడం రివర్స్ ఆర్డర్ నేను గుర్తు పెట్టుకున్నాను అంటే ఇలా ప్యాటర్న్ అనేది ఫాలో అయిపోండి ఏం చేస్తారు ఈజీ మెథడ్లో షార్ట్ కట్ మెథడ్లాగా చేయొచ్చు ఆప్షన్ వైజ్ లేకపోతే అలా ప్యాటర్న్లో కూడా చేర్చండి ప్యాటర్న్ ఏం ఫాలో అవుతుందో చూద్దాం సి ఎక్స్ డి డబ్ల్యూ నెక్స్ట్ ఈవి ఎఫ్యూ అలాగే జిటి హెచ్ఎస్ నెక్స్ట్ ఐఆర్ జే క్యూ సో సిటీకి డిఫరెంట్ ప్లస్ ప్లస్ టూ పెడితే డిఈ టూ ఏ కదండి ప్లస్ టూ యాడ్ చేస్తే మనకి ఈ వస్తుంది నెక్స్ట్ ఈ తర్వాత ఎఫ్ జి ప్లస్ టూ నెక్స్ట్ ప్లస్ టూ ఇది కూడా ప్లస్ టూ ఉంటుంది నెక్స్ట్ ఇది చూడండి యు వి డబ్ల్యూ ఎక్స్ అంటే రివర్స్ ఇది రివర్స్ అవుతుంది అంటే మైనస్ టూ తీసేస్తే మనకి ఎగ్జాక్ట్ గా ఎక్స్ వస్తుంది తర్వాత ఇది కూడా చూడండి టీ తర్వాత యువి అంటే మైనస్ టూ రివర్స్ ఇది కూడా నెగిటివ్ టూ సో ఇది కూడా చెక్ చేయండి ఇది ఏం ఫాలో అవుతుందో నెక్స్ట్ ప్లస్ తర్వాత ఈఎఫ్ ప్లస్ టూ అయితే ఇది కూడా ప్లస్ టూ ఇది కూడా ప్లస్ టూ నెక్స్ట్ ఇది చెక్ చేయండి ఇది రివర్స్ అవుతుంది ఎలా తెలుస్తుంది మనకి ఫస్ట్ వెనక నుంచి వస్తుంది బ్యాక్వర్డ్ నుంచి వస్తుంది కాబట్టి రివర్స్ అని తెలుస్తుంది ఎంత డిఫరెన్స్ ఉందో చూద్దాం యువిడబ్ల్యూ మైనస్ టూ ఇది కూడా మైనస్ టూ ఇది కూడా మైనస్ టూ సో నెక్స్ట్ వచ్చే టర్మ్స్ ఏమవుతాయి ప్లస్ టూ యాడ్ చేయాలి ఐకి ఐ తర్వాత జే కే సో కే కే కదండి ఫస్ట్ నెక్స్ట్ ప్లస్ టూ యాడ్ చేస్తాం మైనస్ టూ తీయండి పి క్యూఆర్ క్యూఆర్ అంటే ఇక్కడ మనకి ఎంత వస్తుంది పి అనేది వస్తుంది నెక్స్ట్ నెక్స్ట్ ఇక్కడ ప్లస్ టూ యాడ్ చేయండి జే తర్వాత ఎల్ ఎం జే కే ఎల్ సో ప్లస్ టూ యాడ్ చేస్తే నాకేమొస్తుంది కే ఎల్ నెక్స్ట్ మైనస్ టూ మైనస్ టూ అంటే ఇక్కడ ఏమంది మనకి ఓ ఓ తర్వాత ఏంటి మనకి పి క్యూ కాబట్టి ఇక్కడ ఓ వస్తుంది మైనస్ టూ చేస్తే సో ఇది కదా ఆప్షన్ మీరు ఆపోజిట్ లెటర్స్తో చూస్తే ఎగ్జాక్ట్ గా పెట్టేశారు ఇంత మనం శ్రమపడే అవసరం లేదు షార్ట్ కట్ గా ఆప్షన్ చూడగానే మనకి క్వశ్చన్ చూడగానే తెలిసిపోయి మనకి టిక్ పెట్టేస్తాం ఒకవేళ మనకి ఆపోజిట్ లెటర్స్ కనుక రాకపోతే ఇంత ప్రొసీజర్ అనేది ఫాలో అవ్వాలండి సో మీకు ఏది సింపుల్గా ఉంటే ఆ ప్యాటర్న్ ఫాలో అవ్వండి సో ఇలా ఎటువంటి కాంబినేషన్ టూ కాంబినేషన్ ఆఫ్ లెటర్స్ ఇచ్చినా లేకపోతే త్రీ కాంబినేషన్ లెటర్స్ ఇచ్చినా ఫోర్ కాంబినేషన్ లెటర్స్ ఇచ్చినా మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు ఈజీగా ఎప్పుడు చేయగలంటే మీరు ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ ఆపోజిట్ లెటర్స్ ఎప్పుడైతే గుర్తుపెట్టుకుంటారో ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు లేకపోతే ప్రొసీజర్ అనేది కొంచెం హెవీ అవుతుంది అనమాట నెక్స్ట్ క్లాస్ లో మనం విత్ నెంబర్స్ నెంబర్స్ తో కాంబినేషన్ గా మనకి లెటర్స్ ఇస్తే ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చెప్తాను అలాగే ఇంకా టూ మోడల్స్ టూ త్రీ మోడల్స్ ఉన్నాయండి అవి నెక్స్ట్ క్లాస్ లో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం థ్యాంక్ యూ మీరు ఏం చేస్తారంటే మీ దగ్గర ఒక వారం మెటీరియల్ కనుక ఉంటే వీటిని ప్రాక్టీస్ చేయండి ప్రీవియస్ చెప్పిన క్లాసెస్ లో ఆ టాపిక్స్ కూడా ప్రాక్టీస్ చేస్తే మీకు ఎగ్జామ్ బై ఎటువంటి ఇంత ప్రొసీజర్ ఫాలో అవ్వకుండా ఈజీగా ఆప్షన్స్ చూసుకుని మనం టిక్ పెట్టేసే ఛాన్సెస్ ఉంటాయి సో మీరు క్లియర్గా కేర్ఫుల్గా ప్రాక్టీస్ అవుతే వెల్ అనుకుంటా మనకి 50 మార్క్స్ అనేది ఈజీగా స్కోర్ చేయొచ్చు థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్